ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 మీడియం సైజ్డ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి, లేకపోతే కింద అడుగు అంటుకుంటుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం ఆయిల్లో వేగాక వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ సాల్ట్, రుచికి తగ్గట్టు ఈ ఉప్పు కారము యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం చైనీస్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుందని వేసాను. ఇప్పుడు మొత్తం మిక్సర్నంతా మిక్స్ చేసుకుని 2 ఎగ్స్ ఇందులో పగలగొట్టుకుని 2 ఎగ్స్ వేసుకుని కొంచెం 2 మినిట్స్ అలాగే కుక్ అవ్వనివ్వాలి. అలా కుక్ అయిన తర్వాత ఇలా ఫ్లిప్ చేసి వేసుకోవాలి. మొత్తం స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే కింద అడుగులో అంటుకుంటుంది. ఒక 2 మినిట్స్ ఇలా ఈ సైడ్ కూడా వేగిన తర్వాత ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయింది కదా. ఫ్రై అయిన తర్వాత ఇలా స్పూన్ తోటి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో అయినట్టు ఫ్రై అవుతాయన్నమాట. చూడండి ఎంత బాగుంది కలర్ కూడా. ఇది రైస్లో కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.